రాధాకృష్ణ గారి మీద అంత అక్కసురు ఆయన వార్త విషయంలో ఎట్లా చూస్తారు ఈ పరిస్థితి అంతటిని అందరికీ నమస్కారం అండి విజయచంద్ర గారు మీకు రఫీ గారికి వెంకటేశ్వరరావు గారికి ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం ఇక్కడ ఆయన మూడు అంశాలు ప్రధానంగా మాట్లాడాడండి ఒకటి చట్టం గురించి రెండు ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి మూడు ఆయన సుబ్బారెడ్డి గారి గురించి ఎస్పి సుబ్బారెడ్డి గారి గురించి ప్రధానంగా హైలైట్ చేస్తూ మాట్లాడాడు ఆయన ఇందులో ఒకటి ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి మాట్లాడిన దాని గురించి చెప్దాం ఖచ్చితంగా అతను దమ్మున్నవాడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు దమ్మున్నవాడు కాబట్టి నీలాంటి అరాచకవాది క్రూరుడైన వాడు పాలకుడుగా ఉన్నా కానీ మీ మీద యుద్ధం చేశాడు అక్షరాల ములుకులు బాణలేసాడు నీకు గెలగెళ్లాడావు ఎంపీకో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేకపోయిన తర్వాత నేను వచ్చినట్టు మాట్లాడుతున్నావు అసలు అబద్ధాలకు పుట్టిల్లు నీ వార్తాపత్రిక నీ ప్రసార సాధనం ఎందుకంటే అసలు ఆ మాటకు వస్తే ఏబి ఆంధ్రజ్యోతిలో ఏదో రాశారని చెప్తున్నావు కదా నారాసుర రక్త చరిత్ర రాసేవారు దానికి సమాధానం చెప్పి ఫస్ట్ గుండుపోటు అని చెప్పారు గొడలతో మొక్క కింద దొరికారు దానికి సమాధానం చెప్పండి గుండుపోటు అని ఎవరు చెప్పమన్నాడు ఎవడు రాయించాడు ఎవడు రాశాడు దానికి సమాధానం చెప్పండి ఫస్ట్ ఇలాగా ఒక లక్ష్యం ఉంటాయండి వాళ్ళు ఇప్పుడు మాట్లాడి మాట్లాడతాను అబద్ధాలు వాళ్ళు ప్రచారం చేసింది అయితే రాధాకృష్ణ గారితో ఆయన అప్పటి వరకు జగన్ గురించి ప్రపంచానికి చూపించింది ఇరవై శాతమే ఆయన ఎక్కువ గెలుక్కుంటే మిగతా ఎనభై శాతం కూడా ఆవిష్కరిస్తాడో మీరు తల కూడా ఎత్తుకోలేదు మారువేషల్లో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది ఇకపోతే చట్టం చట్టం గురించి మాట్లాడేడు ఆయన అసలు చట్టం గురించి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత కానీ ఆ పేర్లు ఉచ్చరించే ఇది కానీ ఆయనకి లేదండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చట్టము రాజ్యాంగము రూల్ ఆఫ్ లా అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు ఎంత అరాచకం చేశారంటే సామాన్య ప్రజలు కూడా జగన్ అనేటువంటి వాడిని చూసి ఉలిక్కిపడ్డారండి ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా నిద్రపోలేదు ఐదు సంవత్సరాల్లో కాబట్టే కాండంచి ఉమ్మేసి అతను బయటికి నెట్టేశారు ఇక్కడ కూటమి కలిసిందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మీద అభిమానం వాళ్ళ వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉండొచ్చు కానీ జగన్ వెర్సాస్ జనంగా మారిందంటే కేవలం వాళ్ళు చేసిన అరాచకమే ఇవాళ ఈ అరెస్టుల గురించి లేకపోతే వీళ్ళు సోషల్ మీడియా ఖచ్చితంగా చేస్తారు ఒక రకంగా ఆలస్యమైపోయిందని చెప్పేసి సాధారణ ప్రజలు కూడా బాగుంది రాజకీయ నాయకులు పార్టీలో కాదు డిమాండ్ డిమాండ్ అంటే ఇప్పుడు సాధారణంగా ప్రజలు ఏం చేస్తారు మాకు మంచినీళ్ళు ఇవ్వండి సాగునీ సాగునీరు ఇవ్వండి మాకు పెన్షన్లు ఇవ్వండి మాకు అభివృద్ధి చేయండి ఈ రకమైన డిమాండ్ రావాలి విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు తోలు తీసి ఎండీ వీళ్ళు ఎందుకు తిరగనిస్తున్నారు బయట వీళ్ళు ముఖాన్ని మూడు మొఖాలు చేయండి అని చెప్పి అడుగుతున్నారు అంత డిమాండ్ వచ్చినా సరే చంద్రబాబున మీ అదృష్టం చంద్రబాబు నాయుడు గారి లాంటి రాజనీతిజ్ఞుడు చట్టానికి రాజ్యాంగానికి గౌరవం ఇచ్చేవాడు రూల్ ఆఫ్ లా పాటించేవాడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఈ నాలుగు నెలల బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు పేలేరు ఈ అంతా ఆయన భిక్ష మీకు దగ్గర మీ గొప్ప మీరు తోపులు తురుములు అనుకోండి ఇంకా సుబ్బారెడ్డి గారి గురించి మాట్లాడాడు ఆయన ఎస్పి గారి గురించి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా వాడు గుర్తుపెట్టుకోవాలా నిజాయితీ గల అధికారులను నుంచి వస్తే అతనికి వణుకొచ్చేస్తుంది ఆనాడు ఏబి వెంకటేశ్వర గారిని అలా చేసాడు ఆయన ఎందుకంటే అతను ఆయన సర్వీస్లో ఉన్నాం ఇష్టపడ ఆయన ఎంతసేపు ఐదు సంవత్సరాల పాటు ఆయన కోట్లు చూపుతూ తిప్పి సస్పెండ్ మీద సస్పెండ్ చేసి ఆయన ఇబ్బంది పెట్టేసి ఆయన సర్వీస్ని హరించాడు అతను కారణం ఏంటండి అంత అంత తోపు తురుము సప్త సముద్రాల అవతల నుంచి తీసుకురతానన్నవాడు నువ్వు ఎంపీకి వెంకట ఎబిగారిని ఆయన ఇతర యుద్ధం చేసిండి ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఖచ్చితంగా నిన్ను ఒక్క పుల్ల కూడా పొందు పుల్ల పళ్ళు తోముకునే పుల్లంతా కూడా నీ ఎరచందం ఎరనేవాడు అతను నీకు అడ్డుగా నీ గొంతులో పచ్చి వెలకబడింది మీ ముఠాకు మీ దొండుపాళ్ళు బ్యాచ్కి దొంగల ముఠాకే ఖచ్చితంగా అలాగే ప్రవర్తిస్తారు ఐపీఎస్ ఒరిజినల్ ఐపీఎస్ నీ దగ్గర ఉన్న వైపీఎస్లు కాదు వాళ్ళందరూ ఒరిజినల్ ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే చాలా ప్రతిష్టాత్మనే సంస్థ అది ఈ దేశంలోనే గర్వించదగ్గ పోలీసు వ్యవస్థ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బొమ్మడి రాష్ట్రం అయినా ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా సరే అటువంటి అధికారులు ఉన్న రాష్ట్రంలో నువ్వేం చేసావు కలుషిత మంచినీటి బావలో విషం కలిపావు చాలా మంది అధికారులు నువ్వు వాళ్ళ చేత తప్పులు చేయించి ఇవాళ దోషులుగా నిలబెట్టావు వాళ్ళు కూడా దేనికి ప్రలోభపడ్డారో వ్యక్తిగతంగా